క్యారెట్ సూప్. క్యారెట్ సూప్ ఇందాకే అనుకున్నాం క్యారెట్స్ కూడా తినాలి కదా అని. సో క్యారెట్ సూప్ అనగానే టొమాటో సూప్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో క్యారెట్తోనే సూప్ అండ్ ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నావు అనేది చూద్దాం. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో ఆల్రెడీ క్యారెట్ ఉడికించి తీసుకొచ్చేసాను. అండ్ ఇదేంటి? అది గుమ్మడికాయ. గుమ్మడికాయ కూడా అంటే కాంబినేషన్, గుమ్మడికాయ అండ్ క్యారెట్ కాంబినేషన్ యూస్ చేస్తాం. అండ్ ఇంకొకటి కూడా ఏదో కనిపిస్తుంది, ఇది అల్లం. ఓకే, ఇది క్యారెట్. పర్ఫెక్ట్. సో ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాం. అండ్ ఇది వెజిటబుల్ స్టాక్ క్యారెట్, పంప్కిన్ ని బాయిల్ చేసిన వాటర్. ఓకే, పర్ఫెక్ట్. అసలు ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే అందులో కూడా సాల్యుబుల్ న్యూట్రియన్స్ ఉంటాయని చెప్తూ ఉంటావు. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మిక్సీ పట్టేసుకుందాం. సో ఒక మిక్సీ జార్, ఆల్రెడీ బాయిల్ చేసిన క్యారెట్. సో పీల్ ఆఫ్ చేసి క్యారెట్ యూస్ చేసాం. అవును. అండ్ అలాగే గుమ్మడికాయ కూడా, ఇది కూడా మనం బాయిల్ చేసాం. సో ఇందులో కూడా ఒక అల్లం ముక్క కూడా వేస్తున్నాం. అలాగే దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఆల్రెడీ బాయిల్ చేసిందే కాబట్టి వాటర్ రిటైన్ ఉంటాయి అందులో. ఫెట్గా పేస్ట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఏంటి? ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించేసి. సో ఇప్పుడు కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆలివ్ ఆయిల్. సో మనం చేసుకున్న పేస్ట్ని ఒక ఫ్యూ సెకండ్స్ సాల్ట్ చేయాలి. క్యారెట్ ఇంకా పంప్కిన్ పేస్ట్. కొద్ది వాటర్ వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇందులోనే పంప్కిన్ బాయిల్ చేసిన వెజ్ స్టాక్ కూడా వేసుకుంటాం. సో యూజువల్గా సూప్స్ ఏ టైం అయినా తీసుకోవచ్చు కదా? యా, ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. అండ్ స్నాక్స్ టైంలో మోస్ట్లీ డయాబెటిక్ రెటినోపతి ఉన్న వాళ్ళు కార్బ్స్ మ్యాక్సిమం కట్ డౌన్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి స్నాక్స్ ఆప్షన్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి స్నాక్స్ టైంలో ఇది హ్యాపీగా ప్రిఫర్ చేయాలి. అండ్ ఇదైతే అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, ఫిల్లింగ్గా ఉండదు కాబట్టి మీల్ రీప్లేస్మెంట్కి అయితే ఇది వర్కౌట్ అవ్వదు మనకి. మీల్ రీప్లేస్మెంట్కి వద్దు, ఎందుకంటే వాళ్ళకి షుగర్స్ కూడా మళ్ళీ లో అవ్వకుండా కూడా చూసుకోవాలి కాబట్టి జస్ట్ స్నాక్స్ టైంలో లేదంటే యాడ్ ఆన్ మీల్ లాగా తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం వేస్తాం? సో ఇందులో సాల్ట్ వేద్దాం ఫస్ట్ స్పూన్. కొంచెం సాల్ట్. ఓకే, అలాగే కొంచెం పెప్పర్. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా. ఓకే, అలాగే మిక్స్డ్ హెర్బ్స్. చాలా మినిమల్గా వేసుకున్నాం, స్పైసెస్ కూడా ఏమి ఎక్కువ వేసుకోలేదు అనమాట. పర్ఫెక్ట్. సో ఇంకా ఏమైనా వేయాలా? ఆల్మోస్ట్ అంతే. ఇంకా అంతే, దాన్ని మనం చక్కగా బాయిల్ చేద్దాం. ఓకే ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి సూప్ ఎలా ఉంది ఏంటి. యా, చూసేద్దాం. అరుమ అయితే చాలా చాలా బాగుంది. సో మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుందాం. సో మనకు చక్కటి ఆ కన్సిస్టెన్సీ కూడా వచ్చింది కొద్దిగా కదా. కొంచెం లెమన్ కూడా. సో మరి రెడీ అయిపోయినట్టేనా సూప్? యా, క్యారెట్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే,
టేస్టీ టేస్టీ క్యారెట్ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. క్యారెట్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, అల్లం కొద్దిగా. క్యారెట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు, అల్లం వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆలివ్ ఆయిల్ పోసి వేడయ్యాక అందులో మిక్సీ పట్టుకున్న క్యారెట్, గుమ్మడికాయ పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి వెజిటబుల్ స్టాక్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్ వేసి కలిపి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ సూప్ రెడీ.